वेलकम टू व्यू पॉइंट। भारी वर्षालकु हैदराबाद अतरकुतरमवुतुंदी। नगरंलोनी अनेक प्रांतालु जलमयमय्यायि। अत्यधिकंगा 5.7 सेंटीमीटर्लु वर्षपातं नमोदैंदी। ఈ కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది। అంతేగాక అనేక మంది ప్రజలు సోషల్ మీడియాలో తమ పరిస్థితిని వివరించడమే గాక స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఇవన్నీ గమనించిన సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కి కీలక ఆదేశాలు జారీ చేశారు। స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించాలని, ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు। దీంతో 3 రోజుల పాటు అన్నిటికీ సెలవులు ప్రకటించారు। ఇక హైదరాబాద్లో హైటెక్ సిటీ, నాంపల్లి, ఖైరతాబాద్, బంజారా హిల్స్ సచివాలయం సమీప ప్రాంతాలు, సోమాజిగూడ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి। ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు। మోషారం బాగ్ వద్ద మూసీ నది ఉద్రుతంగా ప్రవహిస్తోంది। అమీర్పేటలో అపార్ట్మెంట్ బాల్కనీ గోడ కూలింది। అయితే ఎవరికి ఇబ్బంది కలగలేదు। భద్రాద్రి, ములుగు, కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి।